హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఒక హాట్ ఐటమ్. ఈవినింగ్ పూట ఏదైనా హాట్ స్పైసీగా తినాలనుకుంటే మసాలా వాడైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక కప్పు శనగపప్పు తీసుకుని దీన్ని ఒక 3-4 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానితే సరిపోతుంది. వాటర్ అంతా తీసేయాలి, అసలు వాటర్ అనేది ఉండకూడదు. ఒక మిక్సీ జార్లో తీసుకొని కోచ్గా బ్లెండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా పేస్ట్ చేసుకోకూడదు. దాంట్లో పచ్చిమిర్చి 1-4, అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, 3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, 1 ఎండుమిర్చి పీసెస్ కింద కట్ చేసుకోవాలి, సాల్ట్ 1 స్పూన్, సాల్ట్ కొంచెం, జీలకర్ర, ఇవన్నీ వేసుకుని ఇలాగ మిక్సీ చేసుకోవాలి. ఇంత గట్టిగా చేసుకోవాలి, అప్పుడే మసాలా వడ్లు బాగుంటాయి. కరకరలాడుతూ వస్తాయి ఇలా ఉంటే. ఇలాగ శనగపప్పులంతా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ పేస్ట్ అంతా తీసుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న 1 ఆనియన్, తర్వాత కొంచెం శనగపప్పు నానబెట్టిన పెసరపప్పు నేను యాడ్ చేశాను. శనగపప్పు ఆల్రెడీ కొంచెం ఉంటుంది కాబట్టి నేను కొంచెం పెసరపప్పు నానబెట్టి కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది. తినేటప్పుడు కరికరలు ఆడుతూ ఉంటాయి. ఇలాగా వడలు వేయడానికి ఇలా ఉండాలి. మసాలా వడకి ఇలాగ అన్నీ మిక్స్ చేసుకొని వడలు వేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ హీట్ అయినాక వడలు ఇలా వేసుకోవాలి, లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ మసాలా వడలు ఈవినింగ్ పూట స్నాక్స్ ఇలా తింటే చాలా చాలా బాగుంటుంది. స్పైసీగా కావాలంటే కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇలాగ వడలన్నీ వేసుకోవాలి. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి ఇది. ఇవి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటుంది, అందుకే నేను లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవాలి. మసాలా వడలు అయితే రెడీ అయిపోయాయి. టమాటా కేచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి.
క్రిస్పీ క్రిస్పీ మసాలా వడ తినడానికైతే రెడీ. చాలా టేస్టీగా ఉన్నాయి మసాలా వడ అయితే, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.